హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రాఖీ కడుతుంది మా వదిన అండి, మా వారికి కడుతుంది. అన్నయ్య గారు పెళ్ళి ఉండడం వల్ల ఏంటంటే తను కూడా రాఖీ కడతానని చెప్పిందనమాట. అందుకని చెప్పి మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము. నేను మా అన్నయ్యకి కట్టడానికి వచ్చానండి, మాది కొవ్వూరు అనమాట. సో ఇప్పుడు రాఖీ తను కడుతుందనమాట. లాస్ట్ ఇయర్ కట్టింది, ఈ ఇయర్ కూడా కడతాను నమ్మండి. ఈ కరోనా వలన ఎవరు ఇక్కడికి వెళ్ళడానికి లేదు కదండి. అయినా సరే ఏంటంటే తను కడతానంటే వచ్చానమాట. తను ఆర్పిస్తుందండి ఇప్పుడు, తర్వాత వచ్చేసి ఇక కడుతుందంట. అలా చేయాలని చెప్పింది వదిన, అందుకని చెప్పి స్వీప్ పెడుతుందండి ఇప్పుడు. సరే, తను ఇప్పుడు అక్షంతలు ఇస్తుందండి వేసుకేయాలని చెప్పేసి. దాని కాలుకు దండం పెడుతుంది, అక్షంతలు వేయించుకుంటుంది అన్నమాట. అయితే ఇంకేంటని నేను అన్నాను, మచ్చలు మరి ఏమి ఇస్తున్నారు, రాఖీకి అయితే తను కట్టేసింది కదా, మరి మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు అని అడిగాను అనమాట. నాకు చెప్పలేదండి, సర్ప్రైజ్ అండి. సారీ తీశారు, బ్యాంగిల్స్ కూడా తీశారండి అండి. అవి ఇస్తున్నారు ఇప్పుడు, అదే ఇస్తున్నారు. తను మా వదిన అంటుంది ఎందుకన్నయ్య గారు ఇప్పుడు ఇవన్నీ అంటుందన్నమాట. పర్వాలేదమ్మా, ఇవన్నీ ఇవ్వాలి కదా, ఏదో చెల్లి ఏదో ఒక అభిమానం కాదండి. ఏదో కడితే డబ్బులు వస్తాయని కాదు, కానీ ఈ బంధానికి విలువ అంటే చాలామందికి లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే తమ్ముళ్ళు లేని వాళ్ళు, అన్నయ్యలు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు అన్నమాట, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మాకు కడితే బాగుండే అనేసి. అదొక చిన్న హ్యాపీ కదా, అదొక చిన్న స్వీట్ మెమరీ అనమాట. అందుకని చెప్పేసి తిని అనమాట అలా సెలెక్ట్ చేస్తారు. నాకు కూడా చెప్పకుండా సర్ప్రైజ్ అనమాట, ఇది తీసి ఇచ్చారనమాట అండి ఇలా అని చెప్పేసి. తను తీసుకుందనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఇప్పుడేమో వచ్చేసి ఇప్పుడు వచ్చండి రాఖీ కట్టడానికి. నెక్స్ట్ మా అక్క వాళ్ళ పిల్లలు వస్తారనమాట, ఉన్నారండి. వాళ్ళు రాఖీ కోసం చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట. వాళ్ళకైతే మొత్తానికి ఇంకా అక్కకి ఇద్దరు అబ్బాయిలే అనమాట. తనైతే చాలా ఫీల్ అవుతుందన్నమాట రాఖీ కట్టడానికి ఎవరు లేరనేసి. అందుకని చెప్పేసి అతని కట్టాలంటే తను కడతాను అందు, అందుకని చెప్పి వీళ్ళిద్దరికీ పెట్టినాడు. ఇవతల అబ్బాయి, పెద్ద అబ్బాయి మను, అవతల చింటూ అనమాట. వీళ్ళకి బాగా సరిగ్గా రావట్లేదని చెప్పేసి డోస్ వేసుకున్నారన్నమాట, వీడు బాగా తీయు అని చెప్పేసి. అందుకని తీసానండి. ఇద్దరు మా అక్కగారి పిల్లలు అనమాట. వాళ్ళకి పాపం ఇలా కట్టగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎవరు కట్టవల్లేరనేసి ప్రతి ఇయర్ బాధపడుతూనే ఉంటారు. నేను చెప్పదానండి రక్షాబంధన్ ఉన్న విలువ అన్నంటిది. మనకు ఒక అక్క చల్లో ఉంటే బాగున్నాయి కడతామని అనుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే అమ్మాయిలు కూడా అన్నయ్య తమ్ముడు ఉంటే మనం కడదామని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరికి రాఖీ కట్టేసిందండి, వాళ్ళకి సేమ్ హార్ట్ ఇస్తుందన్నమాట. హార్ట్ ఇచ్చేసి హార్ట్ ఇస్తుంది, ఇద్దరు తీసుకుందన్నమాట. వాళ్ళిద్దరు ఏంటంటే మా చుట్టూ ఇతర అలా చూస్తున్నాడనమాట అండి, హార్ట్ ఇస్తుందని చెప్పేసి నవ్వుకుంటున్నాడు. స్వీట్ పెట్టేస్తుంది, తిన్నేస్తున్నారు ఇద్దరు. ఇద్దరు ఏంటంటే అనుకున్నారన్నమాట అంతకు డబ్బులు ఇవ్వాలి, మనకి రాఖీ కట్టింది కానా అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారన్నమాట. మేమేం చేయట్లేదు కదా అందుకని చెప్పేసి, అత్త మేము 50-50 ఇస్తాము, మేము దాచుకునేవని చెప్పేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చారనమాట అండి. 50-50 అంటే అండి ఇద్దరు అని చెప్పేసి ఒక మక్కి ఇస్తుంది ఆ డబ్బు, అది గురించి ఆ డబ్బు ఇస్తుందన్నమాట. ఆ డబ్బులన్నీ తీసుకొని వద్దంటుంది, ఎందుకు ఎందుకు ఉంటుంది వాళ్ళు రిటర్న్ కాబట్టి జస్ట్ ఏదో వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళకి ఇచ్చే ఫీలింగ్ ఉంటుంది కదండి, అందుకేనమాట వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య చూసారా తను ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడు ఆ ఫొటోస్ చూడు ఈ ఫొటోస్ చూడు అంటున్నాడు. మా అక్క అంటుంది అనమాట, మనము హార్ట్ ఇస్తాం కదా, రాఖీ కట్టేశాక హార్ట్ ఇవ్వాలి కదండి మరి, అందుకని చెప్పేసి రాఖీ కడుతుంది అనమాట. ఫస్ట్ మా అక్క కడుతుందండి రాఖీ, బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కడుతుంది అనమాట. ఫస్ట్ తను పెట్టాలి కదా, తను పెద్దదనమాట అందుకని చెప్పేసి తను పెడుతుంది అనమాట. రాఖీ కడుతుంది కట్టి ఇప్పుడు తను కట్టేసిందండి.
నాకు కట్టడానికి ఎంతసేపు పొట్టి మర్చిపోయింది, ఒకసారి అమ్మ వెనక్కి వెళ్ళింది, ఒకసారి ముందుకు వచ్చింది, ఇది ఇలా చేస్తుందన్నమాట. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నేను కూడా పెడుతున్నాను అన్నమాట అండి. ఇంకెందుకు మక్క అంటుంది, ఇంకోసారి ఎందుకు ఆడితే కూడా ఇద్దరు ఒకసారి ఇచ్చేద్దాము, నేను కూడా కట్టేస్తాను అని చెప్పేసి అండి. నేను రాత్రి రాత్రి ఏంటంటే అండి, తను ఫోటో చూపించాను అంటే ఇద్దరిది కలిసిన ఫోటో ఉండేది, మొబైల్ పోయడం వల్ల అందులో ఉండిపోయి వచ్చిన తర్వాత ఇవ్వడానికి లేట్ అవడం వల్ల తను సింగిల్గా వేయించేసుకున్నాడు అనమాట రాఖీ. ఆ రాఖీ పెడుతున్నాను అనమాట, ఈ స్పెషల్ రాఖీస్ అన్నీ వచ్చాయండి. ఫోటోస్ చూడండి, మధ్యలో తన ఫ్రేమ్ తన ఫోటో ఉంటుందన్నమాట ఆ రాఖీ కానీ. ఇప్పుడు మాట్లాడుతున్నా హార్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు అనేసి అంటుందన్నమాట అండి. హార్ట్ ఇచ్చే హార్ట్ ఇచ్చేస్తే ఇప్పుడు అంటుందని నేను అదే అన్నాను, ఇద్దరు ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. మా అక్క స్వీట్ కావకూడదు వీడని కూడా రావట్లేదు, అది కూడా నేను తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్వీట్ తీసేసి కాబట్టి పక్కన పడిసేసాను. ఇప్పుడు స్వీట్ పెట్టుకుందండి, మక్క పెడుతుందన్నమాట. తినడానికి మా అక్క అగ్గిపోలు ఎంత కష్టపడి వెలిగిస్తుందో అంత కష్టంగా ఉంది మా అక్కకి. ఇప్పుడు ఆర్తిస్తున్నామండి ఇద్దరం కలిసి, మా అక్క నేను కలిసి ఇస్తున్నాం అన్నమాట హార్తి. తనకి పెట్టేసి ఆరు కాస్త ఏం చేస్తామంటే స్వీట్ పెట్టానమాట. తర్వాత ఇద్దరు స్వీట్ పెట్టేసిన తర్వాత మా అన్నయ్య అప్పుడు చూడండి నేను కూడా పెడుతున్నాను స్వీట్ పెట్టారా, మా బంధు వచ్చి మధ్య ఫోటో తీస్తున్నమాట. మా అన్న డబ్బులు వేస్తున్నాడండి, మా ఇద్దరికి 2000 వేసాడనమాట తీసుకోండి అనేసి. తను ఎంత ఇస్తాడని కాదు, అంటే దీనికోసం అని చెప్పి మా అక్క పిఠాపూర్ నుంచి నేనేమో వెస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. అంటే రాఖీకున్న విలువ అలాంటిది అనమాట, ఆ బంధం యొక్క విలువ అండి. ప్లీజ్ వాచింగ్ ఫర్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.